హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ వై సంబంధించినటువంటిది నవంబర్ 8 డేట్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే మనమైతే రివ్యూ అయితే చూద్దాం. సో ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది, అండ్ 7th డేట్, 6th డేట్, 5th డేట్, 4th డేట్ ఇవన్నీ కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అవి అయితే చూసుకోవచ్చు అన్నమాట. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సో మేమైతే ఇక్కడైతే మన వెబ్సైట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి 8th నవంబర్ ఫస్ట్ షిఫ్ట్ అయితే ఉంది సరే. సో దీన్ని క్లిక్ చేసినాను, నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా. ఓకే, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనుక చూస్తున్నైతే మనకి ఇప్పటికీ కూడా ఉండాలని ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ పవర్, పవర్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అని అంటే వాట్స్ అనమాట. ఒక్కసారి మనకి యూనిట్స్ మెజర్మెంట్స్ నుంచి మనకి ఈ టైప్ ఆఫ్ ఫీల్ అడుగుతారు, అండ్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు, కానీ యూనిట్స్ కూడా అడుగుతుంటారు. ఓకే, అండ్ తర్వాతకు వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ డైమెన్స్ బేస్ చేసుకొని చిన్నపాటి ఫార్ములాస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ ఓకే ఇక్కడ ఏమంటారంటే డెఫినైట్ యాంటీనమ్ అడిగారు. ఓకే, యాంటీనమ్ అంటే అపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి ఏమిటంటే వాగ్ అవుతుంది లేదంటే ఇండెఫినైట్ అవుతుంది. డెఫినైట్, ఇండెఫినైట్. ఓకే, ఇండెఫినైట్ అనేది చాలా మందికి తెలుసు కాబట్టి మనకి కొంచెం అండ్ డిఫరెంట్ వర్డ్స్ ఇస్తుంటారు మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ రిటర్న్ బై మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది ఎవరు రచించారంటే, ఎవరి చేత రచించబడింది అంటే మహాత్మా గాంధీ. ఓకే, అండ్ ఫస్ట్ ఫీమేల్ ముస్లిం రూరల్ ఆఫ్ ద ఇండియన్ అన్నారు. ఓకే, మొట్టమొదటి ఇండియన్ని పరిపాలించినటువంటి ముస్లిం మహిళ ఎవరు అని అంటే మనకి ఇక్కడ రజియా సుల్తానా. ఎవరు? రజియా సుల్తానా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మనకి ఆర్మీలో కానీ నేవీలో కానీ చాలాసార్లు వచ్చింది కూడా ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ 11కి 5 అయితే 17కి ఎంత అవుతుందని ఇచ్చారు. ఓకే, 8 అవుతుంది అనమాట. ఓకే, మీరు చేసుకోవాలి అది రీజనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ చూడండి, ఎన్ఈటీకి మనకి 13 to 27 అయితే వైఏఎంకి ఎంత అవుతుందని ఇచ్చారు. ఓకే, సో అది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ విచ్ రివర్ డస్ ఫ్లోస్ ఉజ్జయిన్. ఓకే, సో అంటే ఉజ్జయిన్ పక్కన మనకి ఏ యొక్క రివర్ అనేది మనకి ఉజ్జయిన్ దగ్గర ఏ యొక్క రివర్ అనేది మనకి ఫ్లో అవుతుంది అంటే క్షిప్ర. ఓకే, ఏంటి క్షిప్ర? ఓకే, సో ఉజ్జయిన్ ఎక్కడంటే క్షిప్ర అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ, అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం? అస్సాం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే డిస్పోర్. ఏంటి? డిస్పోర్. నెక్స్ట్ చూడండి, బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ కోసెకండ్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ బేస్ 10 ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ క్యాడ్? క్యాడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే మీరు గమనిస్తున్నారు లేదు, ఈ యొక్క అబ్రివేషన్స్ అన్న ఫుల్ ఫామ్ అని ఒకటి. సో మనకి అబ్రివేషన్ ఆఫ్ క్యాడ్ అన్న కానీ ఫుల్ ఫామ్ ఆఫ్ క్యాడ్ అన్న కానీ ఒకటి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫుల్ ఫామ్ నుంచి మనకి ఖచ్చితంగా అయితే ఒకటి అయితే ఉంటుంది 100%. అది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ దాంట్లో నుంచి ఉంటుంది. ఓకే, అంటే మనకి స్టార్టింగ్లో వచ్చేసి కోబాల్ ఇచ్చారు, తర్వాతకి మనకి యూఎస్బి ఇచ్చారు, తర్వాతకి అండ్ ఇంకా మనకి దీనికి సంబంధించిన ఇస్తూనే ఉంటున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాంటీనమ్స్ ఆఫ్ డిఫైనైట్. ఓకే, డిఫైనైట్ యొక్క యాంటీనమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇందాక మనం డిఫైన్, ఇండిఫైన్ ఇచ్చారు, ఇక్కడ డిఫినైట్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి చూడండి, సినానమ్స్ ఆఫ్ యాంగ్సియస్. ఓకే, యాంగ్సియస్ ఒక సినానమ్ ఏంటి అని అంటే వర్రీడ్. ఓకే, లేదంటే కన్సర్న్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, టెన్ ఇన్వర్స్ -1/√3. టెన్ ఇన్వర్స్ -1/√3 వచ్చేసి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ సిరీస్లో 1, 5, 14, 30, 55, 91 నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అనేది ఎంత అని అడిగారు. ఓకే, నెక్స్ట్ 19 చూసినట్లయితే, హూ ఓన్ పద్మ విభూషణ్ ఏంటి, భూషణ్ కాదు విభూషణ్, ఇన్ 2020 ఇన్ స్పోర్ట్స్ అన్నమాట. స్పోర్ట్స్లో మనకి విభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మేరీ కామ్కి వచ్చింది. ఎవరికి? ఎంసీ మేరీ కామ్. ఓకే, ఒకవేళ భూషణ్ అన్నాడు అనుకోండి, ఒక విభూషణ్ కాబట్టి భూషణ్ అంటే మనకి అండ్ పీవీ సింధుకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండండి, లాంగెస్ట్, ఓకే సారీ, లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి అంటే లివర్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మేము గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అయితే ఇవి ఇంకా వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా యాడ్ అవుతుంటాయి. సో మీరైతే ప్రతిసారి కూడా ఇంకా కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట, అండ్ ప్రీవియస్ కూడా కావాలనుకుంటే ఇక్కడ లింక్స్ ఉంటాయి చూసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.